ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త విశేషాలు. నమస్కారం, నేను మీ పల్లె సింధూర్ అని మాట్లాడుతున్నాను. ఇవాళ పల్లె ఉమాగారి 6వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అశేష జనవాహినికి పేరుపైన నమస్కారాలు. పుట్టపర్తి నియోజకవర్గం నుంచే కాదు, మా కాలేజెస్ నుంచి స్టాఫ్, ఇంకా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరు కూడా మాతో పాటు ఈరోజు మాతో పాటు గడపడానికి వస్తున్నారు. ఇంతగా గుర్తుపెట్టుకొని, ఆమె చేసిన మంచి పనులను గుర్తుపెట్టుకొని ఇంతమంది వస్తున్నారంటే మేము ఎప్పుడు మీ మేలు ఎప్పటికీ జన్మజన్మలకి మర్చిపోలేము. చాలా ఆనందంగా ఉంది. ఈ కుటుంబంకి కోడలుగా అడుగుపెట్టిన అవకాశం నాకు దేవుడు ప్రసాదించారు. ఆమె కోడలుగా నాకు 5 ఏళ్ళు మాత్రమే ఉండగలిగే అవకాశం దొరికింది ఆమె ఉన్నప్పుడు, కానీ షీ వాజ్ ద బెస్ట్ మదర్ ఇన్ లా అని నేను చెప్పగలుగుతాను. ఆమె ఆశీస్సులు మా కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. చాలా బాగుండిందండి. మా ఇంట్లో మా అమ్మగారు ఎలా చూసుకున్నారో ఆవిడ గారు కూడా నన్ను అలాగే చూసుకున్నారు. ఎప్పుడు కిషోర్ సార్ని నన్ను వేరుగా ఎప్పుడు చూడలేదు. నేను వాళ్ళ ఇంట్లో ఒక సొంతం ఆడపిల్లలాగా ఉండగలిగాను. కోడలుగా కాదు, కూతురుగా చూసుకున్నారు. నాకు చాలా అదృష్టంగా భావిస్తుంది. బాలాజీ విద్యాసంస్థల అధినేత, మహోన్నతమైన మానవతావాది, మా ఇంటికి దీపమైన శ్రీమతి పల్లె ఉమ 6వ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన అశేష జనవాహినికి, మరీ ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు. తాను చనిపోయి 6 సంవత్సరాలు పూర్తి అయినా ప్రజల్లో ఏమాత్రం అభిమానం చెక్కు చెదరలేదంటే ఉమా వ్యక్తిత్వం ఎటువంటిది, ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఉమా ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. తాను గృహిణిగా మాకు చేసిన సేవలు అపారమైనవి, అసమానమైనవి, అసాధారణమైనవి. ఒక భార్యగా, తల్లిగా మా కుటుంబానికి ఎంతో సేవ చేసి చిరస్మరణీయంగా మా హృదయంలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. అంతేకాకుండా విద్యాసంస్థ అధిపతిగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి లక్షలాది మంది విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉద్యోగాలు ఉన్నతంగా పొందారంటే దానికి కారణం పల్లె ఉమా అని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంతేకాకుండా ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా ఆ నియోజకవర్గ ప్రజలకు తాను ఉన్నానని ఒక తల్లిగా ఆదుకొని అందరి అభిమానాన్ని సంపాదించుకుంది. అంతేకాకుండా ఎవరైనా బోర్ లేదన్నా, పిల్లలు చదువుకోవాలన్నా, ఏ కష్టం వచ్చినా తనున్నా అంటూ తీర్చేది. సామాజిక సేవ చేయడంలో ఉమాకు ఉమాసాటి. అనాథ శరణాలకు కానీ, పేదలకు కానీ సాయం చేయడంలో చాలా ముందుండేది. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, విప్పుగా, చీఫ్ విప్పుగా, మంత్రిగా అయ్యడానికి కారణం వెనక తానుండి ప్రోత్సహించడమే. అందులో సందేహం ఏమీ లేదు. తానున్నాను కాబట్టి ఈ స్థాయికి రాగలిగానని చెప్పి నేను నమ్ముతున్నాను. సాధారణంగా ఏ లక్ష్యం బద్దుకో ఒక ఇటువంటి వ్యక్తి పుడతారు. ఆమె నాకు భారీగా లభించిన పూర్వజన సుకృతం నా అదృష్టంగా భావిస్తున్నా. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, ఎమ్మెల్యే ఎన్నికలు కానీ, ఎంపీ ఎన్నికలు కానీ తానే ముందరుండి ప్రచారం చేసి మా అందరి విజయానికి ఎంతో కారణభూతమైంది. అటువంటి వ్యక్తి లేని లోటు ఎవరూ తీర్చలేరు. ఈ రోజున ఈ స్థాయిలో మేము ఉన్నామంటే ఉమా దీనికి ముఖ్యమైన కారణం. నీ భగవంతుని కోరుకున్నది ఒకటే, ఎన్ని జన్మలెత్తినటువంటి వ్యక్తి మా కుటుంబంలో మళ్ళీ రావాలి. అటువంటి వ్యక్తిని తిరిగి పొందలేమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మాత పెక్కకుండా శాంతించాలని, ఆ మా ఆశీస్సులు మా కుటుంబం మీద, మా ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఎక్కడే కొడుకునే ఎప్పుడూ ఒంటి బిడ్డ ఇంట్లో ఉండదు ఎందుకు చదవాలని ముందు చెప్పేసాను. 2 లక్షల పండుగ ప్రతి విషయంలో దానికి ఈ 5 ఏళ్ళలో నేను ఇంత ప్రేమ ఇంత అభిమానం అందుకే
ఇంకా మంచి ఉన్నత శిక్షణాలు ప్రతి విషయంలోనూ ఆమె అనుకరిస్తూ ఆమె చెందిన మాత్రమే మందికి మంచి చెప్పాము అనేది అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా అనేది ఆ మనంలో మేము కూడా మా అమ్మ ఎంత మంచి చేసిందో ఆమె ఆడంబరంగా చూసుకొని ఇటువంటి పెద్ద వ్యక్తిని మాకు చూసుకునే అవకాశాన్ని అమ్మ కల్పించింది. ఈ ఆమె భగవంతుడు అందరికీ మంచి చేయాలి. కుటుంబానికి స్నేహితులు అందరికీ స్నేహితులు ఆశించారు. ఇంకొకసారి నమస్కారం.